పెట్టుకోవటం కానీ కొంత దూరమైన వాట పసిగట్ట అని అంటున్నారు దట్ మీన్స్ మీరు ప్రజలకు దూరం అయిపోయారు అనే విషయాన్ని గుర్తించారా ఆ పది సంవత్సరాల దూరం అయిపోయామనేది తప్పండి మేము నిత్యం పది ఏళ్ళు కూడా మీరు చూస్తే మేము తీసుకున్నని కార్యక్రమాలు హరితహారం కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు మేము తీసుకున్నని సంక్షేమ కార్యక్రమాలు ఆసరా పెన్షన్లు కావచ్చు బహుశా ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఇంత స్థాయిలో చేసిన అతి కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఆ సంక్షేమ కార్యక్రమాల పంపిణీలో నిరంతరం మా ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉన్నారు మేమందరం కూడా మంత్రులుగా అక్కడ ఫెయిల్ అయ్యారు ఉంటుంది కదా న్యాచురల్ ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో ఎట్లా ఉంటుంది రజని గారు అంటే మీకు మీరు చూడాలనుకున్నదే చూస్తారు మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సమాజంలో ఉన్నప్పుడు కూడా అట్లానే చూడాలనుకున్న చూపిస్తారు ప్రతిపక్షంలో కూడా అట్లాగే ఉంటుంది అన్ని రకాలుగా అట్లాగే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తేడాలు అంటే కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చినా అవి ఏముంది చిన్న ఆరోపణలు అనుకున్నాం అంటే ఎందుకు నిజం లేదని తెలుసు కాబట్టి కానీ ప్రజలు దాన్ని అట్లా చూడాల ప్రజలు అట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు మీరు అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల జరిగింది తప్ప కేసీఆర్ గారు ఏ రోజైతే ఓటమి పాలయ్యారో సర్వే సర్వత్రా నేను విన్న ఒక మాట నాకు నవ్వొచ్చింది కూడా అయ్యో పోతే మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే విషయం మాత్రం మాకే నమ్మశక్యంగా లేదు అనే మాట ఎంతమంది నుంచి విన్నానంటే చాలామంది ఒక